హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ నీరుస్ ప్యారడైస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు నేను మీతో నా బ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను. బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ నుండే బ్లాగ్ స్టార్ట్ అవుతుంది. లంచ్కి నేను ఏం చేస్తున్నానంటే వామ్ రైస్ చేస్తున్నాను. సో నేను ఒక కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత అందులో నేను జీలకర్ర, వాము, ఇంకా పోపుకు సంబంధించినవన్నీ వేసుకున్నానండి. ఎండుమిర్చి. సో వామ్ రైస్ ఎందుకు చేస్తున్నానంటే కొంచెం కోల్డ్గా ఉందన్నమాట. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకున్నానండి. ఇప్పుడు నేను ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టి ఉంచుకున్నాను. అవి ఇప్పుడు ఇందులో యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఇలా చేస్తే మనకి నోటికి కొంచెం టేస్టీగా ఉంటుంది. కోల్డ్ అది ఉన్నప్పుడు నోరు గడ్డిలా ఉంటుంది కదా, అంటే ఏమీ తినాలనిపించదు, చేదుగు అలా ఉంటుంది కదా. సో ఇలా చేసుకొని తింటే టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు నేను బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. చూసారా, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో రైస్ మిక్స్ చేసుకోవడం. సో ఇప్పుడు నేను ఇందులో రైస్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ రైస్ని బాయిల్ చేసి ఉంచాను కదా, సో యాడ్ చేసుకోవడమే. టేస్టీగా ఉంటుందండి, నోటికి బాగుంటుంది అన్నమాట. కోల్డ్ అది ఉన్నప్పుడు, లైట్గా ఫీవర్ ఉన్నప్పుడు కానీ తింటే. సో నేను మొత్తం రైస్ అంతా వేసి మిక్స్ చేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా ఫీవర్ కోల్డ్ ఉన్నప్పుడు మనం ఇలా వామన్నం చేసుకొని తినచ్చు. చిన్న చిన్న క్యారెట్ పీసెస్ కూడా వేసాం కదా, టేస్ట్గా ఉంటుంది. సో నా లంచ్ నేను చేసేస్తున్నానండి. నా లంచ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను లంచ్ చేసేస్తున్నాను అన్నమాట. సో మా ఇంటికి ఒక న్యూ ఐటెం వచ్చిందండి. మేము న్యూ ఫ్రిడ్జ్ తీసుకున్నామన్నమాట, డబల్ డోరు. అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాం. ఆన్లైన్లో దసరాకి ఆఫర్స్ ఉన్నాయి కదా, ఆ టైంలో ఆర్డర్ చేసుకున్నామన్నమాట. సో ఈరోజు వచ్చింది. సో ఇది అన్బాక్సింగ్ చేస్తున్నామన్నమాట. ఫ్రిడ్జ్ చాలా బాగుందండి, ఆఫర్లో మాకు బాగా తగ్గింది అన్నమాట. సో అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. న్యూ ఫ్రిడ్జ్ వచ్చింది మా ఇంటికి. సో సామ్సంగ్ డబల్ డోర్ తీసుకున్నామండి మేము. నాకైతే ఫ్రిడ్జ్ చాలా బాగా నచ్చింది. కలర్ కూడా చాలా నీట్గా ఉందండి. చూసారా కలర్ ఎంత బాగుందో. పైన ప్రింటెడ్ వచ్చినవి వచ్చాయి కానీ, బట్ మాకు అవి నచ్చావు. నేనే చక్కగా ఫ్రిడ్జ్వి స్టిక్కర్స్ అయి ఉంటాయి కదా, అమెజాన్లో మనకి అవైలబిలిటీ ఉంటుంది, ఆ స్టిక్కర్స్ తీసుకొని నీట్గా నాకు నచ్చినట్టు, మనకు నచ్చినట్టు మనం అలా స్టిక్ చేసుకోవచ్చు కదా అనిపించింది. సో నేను అందుకే ఇలా ప్లెయిన్ కలరే మేము ఆర్డర్ చేసుకొని తీసుకున్నాం అన్నమాట. సో ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చితే నాకు కమెంట్ చేసి చెప్పండి మా ఫ్రిడ్జ్ ఎలా ఉందనేది. మాకైతే చాలా హ్యాపీ అండి, మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇంతకు ముందు ఉన్న ఫ్రిడ్జ్ ఏమో సింగిల్ డోర్ అన్నమాట, అది బాగానే ఉంది కానీ, బట్ కొత్త తీసుకుందాం అని చెప్పేసి, అంటే చిన్న రిపేర్ వచ్చిందన్నమాట. సో కొత్త తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంక డబల్ డోర్ తీసుకున్నాం. చాలా హ్యాపీ అనిపించింది మాకు మాత్రం. సో ఎలా ఉందో చూసి చెప్పండి, నాకు కమెంట్ చేయండి ఎలా ఉందనేది.
ఈవినింగ్ మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాం. ఇక్కడ మా చెల్లి వాళ్ళు ప్రాజెక్ట్ ప్రిపేర్ చేస్తున్నారండి, చూసారా? సో తర్వాత మేము బయటకు వచ్చామండి. ఇక్కడ ఈ టాయ్ చూసారా ఎంత బాగుందో, అంటే ఒక బర్త్డేకి అటెండ్ అవ్వాలన్నమాట, టాయ్ తీసుకుందామని వచ్చాం. చాలా క్యూట్గా ఉన్నాయండి నిజంగా టాయ్స్. మాత్రం మేము ఒక బర్త్డేకి అటెండ్ అవ్వాలి, సో 1 ఇయర్ బేబీ అన్నమాట. బేబీకి ఏదైనా ఒక టాయ్ తీసుకుందాం అని చెప్పేసి మేము ఎప్పుడు వెళ్తున్న కోపలపట్నం దగ్గర ఒక షాప్ ఉంటుంది హై స్కూల్ ఆపోజిట్లో, అక్కడికి వచ్చామన్నమాట మేము. సో టాయ్స్ చూస్తున్నాము. ఈ బటర్ఫ్లై చూడండి చాలా క్యూట్గా ఉంది కదా. నాకైతే ఈ టాయ్ చాలా బాగా నచ్చిందండి. మ్యూజిక్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది బటర్ఫ్లై, చాలా బాగుంది కదా. సూపర్ అనిపించింది నాకు. ఈ టాయ్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి. పిల్లలైతే సూపర్గా ఆడుకుంటారు, చక్కగా ఆడుకుంటారు అన్నమాట. అంత బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. ఎలిఫెంట్ ఉంది, స్క్వరెల్ ఉంది, సూపర్ ఉన్నాయి నిజంగా టాయ్స్. బాగుంది కదండి. అండ్ ఇది హార్ట్స్ అండి. హార్ట్స్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ అయితే సూపర్ వస్తుందండి, చాలా బాగుంది మాట. అంటే హార్ట్స్ రైట్ చేస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది మాట. ఇది కూడా మాకు బాగా నచ్చింది. టాయ్ చాలా బాగున్నాయి కదా, చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇది చూసారా, ఇది ఒక బెడ్ ల్యాంప్. దీని కాస్ట్ 1100 అన్నమాట. ఏంటి స్పెషాలిటీ అని చూస్తున్నారా, చూడండి చాలా బాగుంటుందండి. ఆ లాన్ ఉన్నదంతా లిక్విడ్ అన్నమాట, అది సూపర్గా ఉంది బెడ్ ల్యాంప్ మాత్రం. సో అలా ట్విస్ట్ చేయాలి. అలా చేస్తేనేమో చూసారా స్టార్స్ వచ్చాయి, అలా స్టార్స్లా వచ్చాయి. ఇప్పుడు మనం లైట్స్ ఆఫ్ చేసుకుంటే మనకి అందులో లైట్ బాగా కనిపిస్తుంది అన్నమాట. చాలా బాగుంది, సూపర్ ఉంది. స్టార్స్ చూసారా ఎంత బాగున్నాయో. బాగా మనం డెకరేట్ చేసుకోవచ్చు, నీట్గా డెకరేట్ చేసుకోవచ్చు. మనం బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు అన్నమాట. చూసారా ఎంత బాగుందో. లైట్స్ ఆఫ్ చేస్తున్నారు, ఆఫ్ చేసిన తర్వాత మనకి ఇంకా బ్రైట్ కనిపిస్తుంది. చూసారా అలా స్టార్స్ అవి చూసారా ఎంత బాగున్నాయో. నాకైతే సూపర్ నచ్చింది బెడ్ ల్యాంప్, చాలా బాగుంది. మనం బెడ్రూమ్ని డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట ఇలాంటి బ్యూటిఫుల్ ల్యాంప్స్తోని. సూపర్ ఉంది కదండి, నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా, సూపర్ ఉంది. మేము గిఫ్ట్ తీసేసుకున్నాం, వాళ్ళు గిఫ్ట్ ప్యాక్ చేసేస్తున్నారు అన్నమాట. మేము ఫైనల్గా హార్ట్స్ తీసుకున్నాము. హార్ట్స్ కూడా చాలా బాగుంది కదా, బాగుంటాయి ఇలాంటివి పిల్లలు ఆడుకోవడానికి. అట్రాక్టివ్ అవుతారు, చాలా బాగా ఆడుకుంటారు ఇలాంటివి అయితే మాత్రం. సో అందుకే హార్ట్స్ తీసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ ప్యాకింగ్ అయిపోతుంది.
తర్వాత మేము ఇక్కడ స్వీట్ షాప్కి వచ్చాము. షాప్కి వచ్చి బాదం మిల్క్ తీసుకున్నామన్నమాట. సో ఇదండి ఈరోజు బ్లాగ్. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేసి చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే మీకు తెలుసు కదా, రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా చేస్తే నేను రోజు చేసిన వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి. సో నేను మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.